श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमद आनंद तीर्थ भगवत्पादाचार्य गुरुभ्यो नमः हरि ओम। 12వ శతాబ్దంలో షేకిలారు రచించిన పెరియ పురాణంలోని ఇలయాంకుడి మారనాయనార్ లేదా ఇలయాంకుడి మారనార్ యొక్క చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం। పూర్వము రామనాథము అనే మండలమున ఇలయాంకుడి అనే గ్రామం ఒకటి కలదు। అందు కృషిక కులమునందు అంటే వ్యవసాయము చేసుకొని జీవనము సాగించు కులమునందు మారుడు అను శివభక్తుడు ఒకడున్నను। అతడు చిదంబర కనక సభలో తాండవమనర్చు నటరాజేశ్వరుణ్ణి మనస్సున నిలిపి ఆ దేవదేవుని పాదారవిందములను ధ్యానించేవాడు। కావున శివదాసులలో అతడు భాగవతోత్తముడై ఉండెను। మారుడు ధర్మశీలుడై సంసార ధర్మములను నిర్వర్తించుచు భాగ్యవంతుడైనను కులధర్మమును వీడక భూమిని దున్ని పైరు పెట్టి పంటలను పండించుచూ ఉండెను। అతడు ఏ కార్యము చేయుచున్నను మనస్సును శివాధీనమనర్చి నిష్కామకర్ముడై ఉండెడివాడు। శివభక్తులు కనిపించిన శివుడే దర్శనమిచ్చినట్లు భక్తితో భావించెడివాడు। శివుని యందువలే శివదాసుల యందును భక్తిపరుడై ఉండేవాడు। కపాలమాలాధారియగు శివుని భక్తుడు ఎట్టివాడు గృహమునకు విచ్చేసినను అతిథి పూజ చేసి షడ్రసోపేతమైన ఆహారమిచ్చి తృప్తిపరుచుటయే తన విధిగా తలచేవాడు। ఇంటిలో ధాన్యములాంటి వస్తువులకు ఏ కొరత లేనందున అతడు పంచభక్ష పరమాన్నంబులను అర్పించి సంతృప్తి చేసి సేవించడివాడు। అన్నార్తులై ఎందరూ వచ్చినను నాస్తి అంటే లేదు అనే పలుకు అతని నోటి వెంట వచ్చేది కాదు। ఇలా అనేక రోజులు గడిచినవి। దినముకొక ముక్క తీసిన పర్వతమైన పరమాను అగును కదా। క్రమేపీ అతని ధనధాన్యములు క్షీణించెను। మునుపు ధనవంతునిగా ఉన్నప్పుడు ఎట్లు అన్నదానము చేసిరివాడో అట్లే దారిద్ర్యావస్థనందు కూడా భక్తులకు ఆహారమిడుట మానలేదు। అట్టివాని దానగుణమును లోకమునకు తెలియజేయగోరి మహాదేవుడైన శివుడు అతని భాగ్యమంతయు నశించుగాక అని తలచెను। దేవదేవుడే అట్లు భావించిన చెపలయ్యగు లక్ష్మి ఎలా నిలచును? దినదినమునకు మారునకు తినుటకు తిండియు కట్టుకొనుటకు గుడ్డయు లేకపోయెను। అయినను అతడు ధైర్యము వీడక ఇంటిలో ఉన్న నగలను పశువులను మొదలైన వాటిని అమ్మి రుణమొనర్చి భక్తులకు ఆహారము సమర్పించుచూ ఉండెను। దారిద్ర్య దుఃఖమును అనుభవించుచున్నను మనస్సును మార్చుకొనక భక్తులకు అన్నప్రదానము ఆచరించు మారుణ్ణి శివుడు పరీక్షింపదలచెను। ఒకనాడు శివుడే శివదాసవేషమున అతని గృహమునకు వచ్చెను। అది వర్షాకాలం, కుండపోతగా వర్షం కురియుచున్నది। దాసుడు వచ్చినది అపర రాత్రిపూట, కారు చీకటులు దట్టముగా ఆవరించినట్టి భయంకర కాలరాత్రి యందు వర్షములో తడుస్తూ వచ్చిన అతిథివలే ఆ శివదాసుడు నాయనారు ఇంటిని సమీపించి తలుపు తట్టెను। నట్టనడు రాత్రి అగుట వలన నిద్రించుచున్న నాయనారు తలుపు తట్టిన చప్పుడు విని వేగమే లేచి వచ్చి తలుపు తెరిచి శివభక్తుణ్ణి వీక్షించెను। చూచిన వెంటనే అతడు తడిసి ఆకలితో నకనకలాడుచున్న విషయమును గ్రహించెను। ఆనాడు మారునకే తినుటకు తిండి లేకపోయెను। ఊరంతయు తిరిగి ఎవరినడిగినను పిడికెడు బిచ్చము పెట్టువారు లేనందువలన ఉపవసించి అట్లే పడుకొనెను। వచ్చిన అతిథిని లోనికి ఆహ్వానించి తడిగా ఉన్న అతని శరీరము తుడిచి ఒకచోట కూర్చుండబెట్టెను। అతనికి ఎట్లాగైనా ఆహారమును సమకూర్చవలెనని నిశ్చయించెను। లోనికి వెళ్ళి తన సతితో భక్తుడొకడు వానలో తడిసి అన్నార్తి అయి వచ్చి ఉన్నాడు, మనమే ఉపవాసముతో ఉన్నవారము, అట్లని భక్తునకు అన్నము పెట్టకుండుట ఎట్లు, దీనికి దారి ఏది అని అనెను। ఆ మహాసాధ్వి అతని వేదనను గ్రహించి కుండలు ఖాళీగా ఉన్నవి, ఊరిలో అప్పిచ్చువారు కరువైరి, మరలా అడిగి చూద్దామన్నా ఇది నడిరేయి, ఎవ్వరూ తలుపులు తెరవని సమయమిది, అలా కొంతసేపు ఆలోచించి వెంటనే, నాథా, నేడు మీరు పొలమున కేసరీ గింజలను చల్లివచ్చిత్రి కదా? కేసరీ గింజలు అంటే ఒక రకమైన ఒడ్లు, అవి ఇప్పటికీ కొంత మొలకెత్తి ఉండును, వానిని ఏరి చిన్న గంపలో తీసుకుని రండు, ఎట్లో వండి వడ్డించదము అని అనెను। నాయనారుకు ఆ పలుకులు విన్న వెంటనే ప్రాణము లేచివచ్చెను। ఒక చిన్న గంప తీసుకుని పొలము దారి పట్టెను।
ఒకవైపు వర్షము, హోరుమని వీచు పెనుగాలితో ఎడతెరిపి లేక కురుస్తున్న ఆ గాఢాంధకారమైన చీకటిలో దారి కనిపింపకుండెను. ప్రాణజాలమునకు భయము కలుపు ఆ కాలరాత్రియందు తలపై బుట్టను బోర్లించుకొని నడిచిన దారి అగుట వలన ఎట్లో తడువుకొనుచు అతడు పొలమును చేరెను. క్షేత్రము జలమయమై ఉండెను. తాను జల్లిన గింజలు నీటిపై తేలియాడుట చూచి దోసిళ్లతో ఎత్తి గంపను నింపి తలపై పెట్టుకొని ఇంటికి వేగముగా వచ్చెను. భర్త రాకకై ఎదురుచూచుచు ఆ వనిత అతనిని చూచిన వెంటనే సంతోషముతో బుట్టనందుకొని లోనికి వెళ్ళి బురదతో కలిసిన ధాన్యాంకురములను నీటితో పలుమారు కడిగి శుద్ధమనర్చెను. భర్తను పిలిచి, పొయ్యిని రగులు కొలుపుటకు కట్టెలు లేవు, ఏమి చేసేదమో అని అనెను. వెంటనే నాయనారు రంపము తీసుకొని ఇంటి కప్పునకు తగిలించిన కొయ్యలను తీసి తెచ్చెను. అంటే పూర్వకాలంలో బయట ఎండుకట్టలే కాకుండా ఇంటి ఉపరితల భాగంలో ఒక మూలన ఎండుకట్టలను కట్టుకొని ఉంటారన్నమాట. ఇది సాధారణంగా పల్లెటూళ్ళలో మనం చూస్తూ ఉంటాం. సరే, ఆ సాధ్వి ఆ కట్టెలతో మంట పెట్టి ధాన్యపు మొలకలను తడియారునట్లు వెచ్చదనము చేసి బియ్యముగా మార్చి మట్టి కుండలలో వేసి వండి వార్చెను. మరలా భర్తను పిలిచి, అన్నమాయను, మరి కూరలు వండటానికి కాయగురలు లేవాయే. నాయనారు వెంటనే పెరటిలో ఉన్న ఆకుకూరలను తీసుకుని వచ్చెను. ఆ అమ్మ వాటిని శుద్ధమనర్చి వివిధ సాధకములు చేసి అతిథిని పూజింప పిలిచెను. మారుడు వెళ్ళి నిద్రను నటించుచున్న అతిథి వద్దకు వెళ్ళి, భవసాగరమున మునిగిన ఈ దాసుడను ఉద్ధరింపవచ్చిన ఓ పుణ్యాత్మ, వంట సిద్ధమాయను, భుజింప రమ్ము అని ప్రార్థించెను. కాని యోగి పడుకున్న స్థలమునందు ఒక దివ్య తేజము దిశలు వ్యాపించే విధముగా కనిపించెను. నాయనారు అతని భార్యయును మిరుమిట్లు గల్పు ఆ తేజమును చూచి నిశ్చేష్టులైరి. ఆ జ్యోతిర్మండల మధ్యమున అన్నపూర్ణ సహితుడైన విశ్వనాథుడు నాగాభరణ భూషితుడై త్రిశూలము కట్వాంగము మొదలైన ఆయుధములను ధరించిన వాడై వ్యాఘ్రచర్మాంబరధరుడై ప్రత్యక్షమాయను. శివుడు మారుణ్ణి వీక్షించి, భక్తవరేణ్య, లేదనక సర్వదా భక్తుల ఆకలి దప్పులను తీర్చి దివ్యకీర్తిని పొందితివి, మెచ్చితిని. నీవు భార్యాసమేతుడవై నా నిలయమునకు రమ్ము. శంఖ పద్మాది నవనిధులకు అధినాథుడు నా సేవకుడు అగు కుబేరుడు నిన్ను కొల్చుచుండగా నిత్యాత్ముడవై సకల భోగములను అనుభవింపుము అని అనుగ్రహించి అంతర్ధానమయ్యను. శివానుగ్రహము పొందిన మారుడు సతీసమేతుడై కైలాసమును చేరి శివసన్నిధికి చేరెను. ఈ కథ వలన తెలిసినదేమంటే, అన్నార్తులకు అన్నము పెట్టువారు భగవంతుని సేవ చేసిన వారే అగుదురు. అందుకే అంటారు, మానవ సేవయే మాధవ సేవ అని. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కథలో మనకు భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం గమనించారు కదా. అదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.